నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒకటే వినిపిస్తూ ఉంది, దీక్షా దివస్. ఇప్పుడు వీళ్ళే అంటా ఉన్నారు కదా, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలే. ఇవాళ నిరుద్యోగులందరూ రోడ్ ఎక్కిరు, వేల మంది, లక్షల మంది అశోక్ నగర్ ధర్నా చేస్తున్నారంటే, అంటే ఇంకా లక్షల మంది, వేల మంది నిరుద్యోగులు ఉన్నారు అంటే నీ పాలనలో అంతమందికి ఉద్యోగాలు పొందలేదు అని దాని అర్థం. ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోవడానికి ముందుండి కృషి చేసి కొట్లాడింది ఎవరంటే నిరుద్యోగులు. ఎందుకంటే వాళ్ళకి అంత కడుపు రగిలిపోయింది, అంత బాధపడ్డారు, వాళ్ళకు ఉద్యోగాలు లేక వాళ్ళు అంత నరకం అనుభవించి. సరే, 15 ఏళ్ళు ఉద్యమానికి స్మరించుకుంటూ, ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ దీక్షను, ఆ అమర నిరాహార దీక్షను గుర్తు చేసుకుంటూ 15 ఏళ్ళ సందర్భంగా దీక్షా దివస్ అని పెట్టుకొని ఒకటి చేస్తూ ఉన్నారు. మరి వర్తబుల్ ఏంటి? వాస్తవానికి ప్రజాపాలన అంటే కేసీఆర్ ఒక గడీల పాలన మెయింటైన్ చేసిండు, ఒక కంచె వేసి ప్రజలను అక్కడ వరకే వాళ్ళకు పరిమితి పెట్టిండు, అక్కడ వాళ్ళకు ఒక హద్దు గీసిండు, ఒక రేఖ గీసిండు. ఇక్కడ హద్దులు లేవమ్మా, ఇక్కడ హద్దులు లేవు, అందరూ రావచ్చు పోవచ్చు, ఎప్పుడైనా ముఖ్యమంత్రిని కలవచ్చు అని చెప్పేసి ఇక మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఇది అటువంటి పాలన, మీ అన్న పాలన, జనాలకు అందుబాటులో ఉండే ప్రజా పాలన అన్నాడు. ఇప్పుడు ఒక మాట నేను అడుగుతా ఉన్నా, ఎంతమంది సామాన్యులు, ఎంతమంది పేదలు, ఎంతమంది మధ్యతరగతి వాళ్ళు ఇవాళ ఒక సమస్య కోసం ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నిస్తే కలవగలుగుతున్నారు? దీక్షా దివాస్, మరి బీఆర్ఎస్ చేపట్టిన ఈ దీక్షా దివాస్ మరి ఎందుకు? చాలామందికి ఒక సందేహం ఉన్నది, మరి దీక్షా దివాస్ ఎందుకు జరుపుకుంటారో కూడా తెలీదు కొందరికి. ఇంకొందరికి మరి దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అని విమర్శలు కూడా ఇంకొందరు చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం అసలు ఈ దీక్షా దివాస్ ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ జరుపుకుంటా ఉంది, మరి దీక్షా దివాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, అసలు కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. నాడు తెలంగాణ ఉద్యమంలో 2009 ఇదే రోజున నవంబర్ 29 ఈ యొక్క దీక్ష అనేది, ఆమర నిరాహార దీక్ష ఏదైతే కేసీఆర్ గారు చేపట్టారో అది ఉద్యమాన్ని మొత్తాన్ని కూడా ఒక రకంగా మలుపు తిప్పింది అని చెప్పొచ్చు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడంలో నాడు ఆ ఉద్యమం అనేది ఎంతో ఉద్రిక్తమైన ముఖ్య పాత్ర పోషించిందని కూడా చెప్పొచ్చు. వాస్తవానికి నిజంగా ఆ పాత్ర అనేది, ఆ ఆమర నిరాహార దీక్ష అనేది పోషించింది, నిజంగా అది ఒక మలుపును కూడా తిప్పిందని చెప్పొచ్చు. సరే, నాడు ఆ ఉద్యమం అనేది, ఆ అమర నిరాహార దీక్ష అనేది ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది. ఆ ఉద్యమం మొదలుపెట్టి నేటికి 15 సంవత్సరాలు అయిందని చెప్పేసి మరి వీళ్ళు ఇక జరుపుకుంటూ ఉన్నారు సంబురాలు. ఒక రకంగా ఇక జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడమే కావచ్చు, విజయం సాధించడం అని చెప్పుకోవడమే కావచ్చు, ఏదైనా కావచ్చు, సరే మొత్తానికి వీళ్ళైతే జరుపుకుంటూ ఉన్నారు. కానీ ఇక తెలంగాణలో చాలామందికి కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి, మరి వాటికి సమాధానం కూడా మీరే చెప్పాలి. జనాల నుండే ఈ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ 15 సంవత్సరాలు అయిన సందర్భంగా వీళ్ళు జరుపుకుంటూ ఉన్నారు, ఓకే ఇక్కడ వరకు సమంజసం. మరి కేసీఆర్ ఒక 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ జరుపుకుంటా ఉందో, ఒక టెన్ ఇయర్స్ వీళ్ళు పాలించిండ్రు కదా తెలంగాణను, ఒక 10 ఇయర్స్ వీళ్ళు రూల్ చేసిండ్రు, ఒక 10 ఇయర్స్. మరి 10 ఏళ్లలో వీళ్ళంత గొప్పగా సాధించిన ఏమున్నాయి? సరే, 15 ఏళ్ళు ఉద్యమానికి స్మరించుకుంటూ, ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ దీక్షను, ఆ అమర నిరాహార దీక్షను గుర్తు చేసుకుంటూ 15 ఏళ్ళ సందర్భంగా దీక్షా దివస్ అని పెట్టుకొని ఒకటి చేస్తూ ఉన్నారు. మరి వర్తబుల్ ఏంటి? మరి వీళ్ళు తగిన న్యాయం తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా చేసిండ్రు, ఏం చేసిండ్రు అనేవి ఒకసారి లెక్కేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి తప్పులేందో, ఒప్పులేందో, నిజమేందో, అబద్ధమేందో, వాస్తవం అవాస్తవాలు అనేవి చూస్తున్న ప్రేక్షకులే చెప్పారే. సరే, తెలంగాణ వచ్చిన అసలు తెలంగాణ తెచ్చుకోవాలన్న అంశం దేని గురించి? నీళ్ళు, నిధులు, నియామకాలు. నీళ్ళంటే తెలంగాణ ప్రజలలో చాలా నీటి కొరత ఉండే, అంటే సరిగ్గా ఒక ప్రాజెక్టు లేక, తెలంగాణ ప్రాంతాలకు నీళ్లు వచ్చడానికి, నీళ్లు రావడానికి ఒక ప్రాజెక్టు లేక, పంటలు సరిగ్గా పండక, అసలు వ్యవసాయం వేసుకోవడానికి రైతులు ముందుకు రాక, ఇక మహబూబ్ నగర్ వంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రం మొత్తానికి తెలుసు, ఆ పాలమూరు బిడ్డల కథ అందరికీ తెలుసు. ఎట్లయితే ఊరును, పొలాన్ని, సేను, శిలకను, అయినోళ్ళను, ఖానులను అందరిని వదిలేసి పట్టణానికి వలస వచ్చి ఇక్కడ సెక్యూరిటీ గార్డుల లెక్కను కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళ లెక్కను, డ్రైవర్ల లెక్కను, కూలీల లెక్కను, అడ్డా కూలీల లాగా మారిన రైతుల ఘటనను మనం ఎన్నో చూసినాం. అటువంటి పరిస్థితి నాడు నీళ్లు లేక నెలకొన్నది. ఇక నియామకాలు, మనకంటూ ఇక ఉద్యోగాలు కావచ్చు,
ఇక నోటిఫికేషన్లు జారీ చేసుకోవడం, అంటే పోలీసు రంగంలో కావచ్చు, గవర్నమెంట్ సెక్టార్లో కావచ్చు, ఇంకా ఏ రకంగానైనా సరే ఈ ప్రాంతం వాడికి ఇక్కడ ఉద్యోగం దొరకట్లేదు అని, అంటే ఈ ప్రాంతంలో ఉన్న వాడికి కూడా ఇక్కడే ఉద్యోగం చేసుకునే అవకాశం లేకుండా పోయింది అని. అంటే అప్పుడు నాటి పరిస్థితులు ఎట్లా ఉండంటే తెలంగాణలో కూడా ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులే ఉద్యోగాలు సంపాదించుకొని ఇక్కడే చలామణి అవుతూ ఉన్నారు, ఇక్కడే వాళ్ళు ఉద్యోగాలను సంపాదించుకొని ఇక వాళ్ళే పని చేసుకుంటా ఉన్నారు. ఆ ఉద్యోగాలు కేవలం ప్రభుత్వ రంగం పరంగానే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా అదే జరిగింది అని భావించి నాడు పరిస్థితులు అట్లా ఉండే కనుక ఇక నియామకాలను కూడా బేస్ చేసుకున్నారు. ఇకపోతే నిధులు, ఇక ఇక్కడ తెలంగాణలో నిధులకు కొదువ లేదు, తెలంగాణలకు నిధులకు కొదువ లేదు. అది ఇక గుడుల రూపకంగానా, బడుల రూపకంగానా, లేకపోతే ప్రాజెక్టుల రూపకంగానా, లేకపోతే బొగ్గు గన్ల రూపకంగానా, ఏ రూపకంగా చూసుకున్నా కూడా తెలంగాణలో నిధులకు కొదువ లేదు అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. కానీ ఆ నిధులను మనం అనుభవించలేకపోతా ఉన్నాం, మనం వాడుకోలేకపోతా ఉన్నాం, మన అభివృద్ధికి మనం వినియోగించుకోలేకపోతా ఉన్నాం అనేది ఇది రియలైజ్ అయ్యి ఇక నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి కొట్లాడినరు తెలంగాణ ప్రజలంతా, కొట్లాడినరు ఏకమైనరు, నాడు తెలంగాణ సంపాదించుకున్నారు. మరి 10 ఏండ్ల పాలన కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది, ఇదే తెలంగాణలో 1 ఇయర్ పాలన కాంగ్రెస్ది. ఇది అందరికీ తెలిసిందే, ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏండ్లు వీళ్ళు ఒక ఏడాది చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళు సరే ఇక వీళ్ళు వచ్చిండ్రు తక్కువ టైమే, 1 ఇయర్ అనేది 1 ఇయర్కి 10 ఇయర్స్కి పోలిక అనేది చాలా డిఫరెన్స్ ఉన్నది. ఎందుకంటే అసలు పోల్చడానికి అది ఒక రకంగా సరితూగదు, మనకే సమంజసం కూడా అనిపించదు. అట్లీస్ట్ ఒక 4-5 ఇయర్స్ అనేది కూడా పోలిక పోలిస్తే కంపేర్ చేస్తే బాగుంటుంది. 1 ఇయర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ను ఇదే అని డిసైడ్ చేయడానికి లేదు, వాస్తవానికి ఇక మీరు వింతే ఇది ఇంతే అని డిసైడ్ చేయడానికి లేదు. చూడొచ్చు, అంటే మొదట్లో అంటే హ్యాండిలింగ్ కావచ్చు, ఇంకో రకం కావచ్చు, మొదటి ముఖ్యమంత్రి అవ్వడం అనుభవం కాదు, ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు కూడా కాదు రేవంత్ రెడ్డి. సో చూద్దాం మును ముందు ఇంకా ఏ రకంగా చేయబోతారు అనేది. మరి విమర్శలు వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఆయన భవిష్యత్తు తరాల గురించి చేస్తున్నానని చెప్పుకుంటా ఉన్నాడు, మరి దాన్ని ప్రజలు ఎట్లా స్వాగతిస్తారు, దానివల్ల ఎంత మేలు జరుగుతుంది, ఎంత న్యాయం జరుగుతుంది వెయిట్ చేయాలి. రైట్, మరి ఈ 10 ఇయర్స్లో కేసీఆర్ సాధించింది ఏంటి, 10 ఇయర్స్లో కేసీఆర్ సాధించింది ఏంటి? వాస్తవానికి కరెంటు కోతల అనేవి తగ్గిపోయినాయి. ఇంకో విషయం ఏంటంటే నీళ్లు బాగా వచ్చినాయి, నీళ్లు ప్రాజెక్టుల రూపకంగా కావచ్చు, ఎస్ఆర్ఎస్ పవన్ మంచి కట్టడాల వల్ల నీళ్లు అంటే అక్కడ మారుమూలన ప్రాంతాల్లో, మారుమూలన గ్రామాలకు, తండాలకు, చిన్న చిన్న పల్లెటూళ్ళకు కూడా నీళ్లు వెళ్ళే పరిస్థితి అనేది తెలంగాణలో నెలకొన్నది. పంటలు కూడా మంచిగా పండించుకుంటారు. నాడు అసలు పంట దిక్కులేని తెలంగాణ ఇవాళ దేశానికే అన్నం పెట్టే, ఎక్కువ వరిని పండించే రాష్ట్రంగా తెలంగాణ పేరుగాంచింది. ఇక నియామకాల విషయంలో కూడా ఒకటి చూసుకోవాలి, దీన్ని మెచ్చుకోవాలా మరి సంతోషపడాలా బాధపడాలా తెలియదు. ప్రైవేట్ రంగంలో తెలంగాణలో నియామకాలు అనేవి జరిగినాయి. వాస్తవానికి ప్రైవేట్ రంగంలో ఐటీ సెక్టారు బాగా బిల్డ్ అయింది, అది కేటీఆర్ గారు ముందుండి బాగానే చేసిండ్రు, ఐటీ సెక్టార్ బాగానే బిల్డ్ అయింది. అయినప్పటికీ ముఖ్య ఉద్దేశం ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వడం కాదు, తెలంగాణ బిడ్డలకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వడం కాదు. 1,000 కోట్ల పెట్టుబడి కంపెనీని తీసుకొచ్చి ఒక పెట్టుబడి పెట్టిపిస్తాం మనం ఇక్కడ, మీరు చాలా కష్టపడ్డం, ఇక మేము దావూసు పోయినాం, డల్లాసు పోయినాం, ఇంకో కాడికి పోయినాం, ఇంకోటి కాడికి పోయినాం, 1,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినాం, 33,000 కోట్లు, 40,000 కోట్లు అని మీరు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఓకే, కానీ అటువంటి కంపెనీలో ఒక మామూలు సగటు మధ్యతరగతి వ్యక్తి పొందే జీతం వేతనం ఎంత, 20,000, 25,000, మహా అయితే 30,000. పోనీ దానికి అష్యూరెన్స్ ఉంటుందా, దానికి అష్యూరెన్స్ ఉంటుందా? ఏ డోకా లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా నీ ఉద్యోగం ఎక్కడికి పోదురా బిడ్డ అని మీరు గర్వంగా గట్టిగా ధైర్యంగా చెప్పగలరా? మీరు పెట్టుబడులు మీరు ఆ కంపెనీలో తీసుకొచ్చారు కదా, మీరే చెప్పగలరా ఆ కంపెనీలో ఉద్యోగాలు వీళ్ళకి స్థిరంగా ఉంటాయని? చెప్పలేరు. సో మీరు ప్రైవేటు ఉద్యోగాలను తీసుకొచ్చినంత మాత్రాన ఆ ప్రైవేటు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేటు జాబ్స్ అవి పర్మినెంట్ కావు. నియామకాలంటే ఒక రకంగా ఓకే, బట్ అది ఫుల్ఫిల్ అవ్వలేదు, 100% అది అవ్వలేదు. ఉద్యోగాల విషయంలో ఐటీ సెక్టార్లో 2021-22 ఇయర్లో మేము బెంగళూరుని కూడా క్రాస్ చేసినామంటే ఐటీ సెక్టార్లో మీరు బెంగళూరుని క్రాస్ చేశారు, ఓకే. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో అంటే 5 ఇయర్స్ తీసుకున్నాం, ఇక 1-2 లెక్క వేసుకోకుండా, ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు మీరు ఇచ్చిండ్రు? పోలీసు రంగంలో కావచ్చు, టీఎస్పీఎస్సీలో కావచ్చు, ఇంకోటి మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిండ్రు?
ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఆ రకంగా అసలు మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చుర్రా ఇయ్యలేదా అని పక్కన పెడితే ఆ ఉద్యోగాలు రాయడానికి, ఇక మరి ఆ పరీక్షలు రాయడానికి, ఆ ఉద్యోగాల కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డ విద్యార్థులు, ఎన్ని పేపర్ లీకులు, ఎన్ని ఇబ్బందులు జరిగినాయి, అవి మీ కళ్ళకు కట్టినట్టే మీరే చూసిండ్రు, మేము కూడా చూసినాం. అంటే రియలైజ్ అవ్వాలి, 100% న్యాయం అయితే ఇక మరి జరిగిందని అనుకోవట్లేదు విద్యార్థులకు ఈ యొక్క ఉద్యోగాల నియామకాల విషయంలో. ఎందుకంటే నిరుద్యోగత అనేది నిజంగా పోయి ఉంటే, తొలగి ఉంటే, ఇప్పుడు వీళ్ళు అంటా ఉన్నారు కదా బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలే, ఇవాళ నిరుద్యోగులందరూ రోడ్ ఎక్కిరు, వేల మంది లక్షల మంది అశోక్ నగర్ ధర్నాలు చేస్తారంటే, అంటే ఇంకా లక్షల మంది వేల మంది నిరుద్యోగులు ఉన్నారు అంటే నీ పాలనలో అంతమందికి ఉద్యోగాలు పొందలేదు అని దాని అర్థం, 10 ఏళ్లలో పొందలేదు అని దాని అర్థం. ఇట్స్ క్లియర్, అంతమందికి మీరు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినరు. 100% ఎవడు కూడా చేయలేడు. దేవుడు దిగొచ్చినా కూడా 100% ఒక వ్యక్తికి న్యాయం చేయడు, 1% వదిలేసి వాని కష్టాన్ని పరీక్షిస్తాడు. బట్ అట్లీస్ట్ 50% అన్న జరగాలి, 50% అన్న జరగాలి. నిధుల విషయంలో, నీళ్ళ విషయంలో ఎట్లయితే జరిగిందో, నియామకాల విషయంలో కూడా అట్లనే జరగాల్సి ఉండే, కానీ జరగలేదు. వాస్తవానికి చాలామంది ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోవడానికి ముందుండి కృషి చేసి కొట్లాడింది ఎవరంటే నిరుద్యోగులు. ఎందుకంటే వాళ్ళకి అంత కడుపు రగిలిపోయింది, అంత బాధపడ్డారు, వాళ్ళకు ఉద్యోగాలు లేక వాళ్ళు అంత నరకం అనుభవించారు. ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ గవర్నమెంట్కు డౌన్ఫాల్ మొదలైంది అక్కడ నుండే అని చెప్పొచ్చు. సరే, ఇక మరి ఇలా కథ ఇట్లా ఉన్నది, అటు ఉద్యోగాల విషయంలో, నియామకాల విషయంలో, నిధుల విషయంలో. ఇక దాన్ని జనాలు చెప్పాలి, మరి ఎంతవరకు బీఆర్ఎస్ ఈ అంశాలలో ఫెయిల్ అయింది, సక్సెస్ అయింది అనేది. నీళ్లు, నిధులు, నియామకాలనే కాన్సెప్ట్ నేర్చుకున్నది, మరి అందులో బీఆర్ఎస్ సాధించిన ఘనత అనేది ఇక జనాలు చెప్పాలి, మీరు చెప్పాలి. మరి కాంగ్రెస్ విషయానికి వస్తే వీళ్ళు వచ్చిన ట్యాగ్ లైన్, వీళ్ళు ఎంచుకున్న ట్యాగ్ లైన్ ఏంది? ప్రజాపాలన, ప్రజాపాలన. వాస్తవానికి ప్రజాపాలన అంటే కేసీఆర్ ఒక గడీల పాలన మెయింటైన్ చేసిండు, ఒక కంచె వేసి ప్రజలను అక్కడ వరకే వాళ్ళకు పరిమితి పెట్టిండు, అక్కడ వాళ్ళకు ఒక హద్దు గీసిండు, ఒక రేఖ గీసిండు. ఇక్కడ హద్దులు లేవమ్మా, ఇక్కడ హద్దులు లేవు, అందరూ రావచ్చు పోవచ్చు, ఎప్పుడైనా ముఖ్యమంత్రిని కలవచ్చు అని చెప్పేసి ఇక మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఇది అటువంటి పాలన, మీ అన్న పాలన, జనాలకు అందుబాటులో ఉండే ప్రజాపాలన అన్నారు. ఇప్పుడు ఒక మాట నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు ఇట్లా చేసిండ్రు, ఇప్పుడు ఈయన గురించి ఒకటి అడుగుదాం. ఎంతమంది సామాన్యులు, ఎంతమంది పేదలు, ఎంతమంది మధ్యతరగతి వాళ్ళు ఇవాళ ఒక సమస్య కోసం ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నిస్తే కలవగలుగుతున్నారు? ముఖ్యమంత్రిని కలవాలనుకున్నప్పుడు ఎంతమంది కలవగలుగుతున్నారు? ఎంతమంది ముఖ్యమంత్రిని కలవగలుగుతున్నారు? కలవగలిగే అవకాశాలు ఎంతమందికి ఉన్నాయి అనేది 1 క్వశ్చన్. అండ్ 2 ఏంటంటే, అసలు కేసీఆర్ గడీల పాలన మెయింటైన్ చేసిండు, ఈ కేసీఆర్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు గడీల పాలన మెయింటైన్ చేసిండు, రాజులాగా, రాచరికపు రాజులాగా, దొరలాగా ప్రవర్తించిండు అన్నాడు. సరే అది ఎన్నో ఎప్పుడు క్యాలిక్యులేషన్, ప్రజలకు అందుబాటులో లేనప్పుడు, ప్రజలతో లేనప్పుడు. వాస్తవానికి అట్లా జరిగింది, కేసీఆర్ను ఎమ్మెల్యేలే కలవలేకపోవడం అనేది ఈ బీఆర్ఎస్లో దౌర్భాగ్యం. సేమ్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మరి ఇక్కడేం జరుగుతూ ఉంది కాంగ్రెస్లో అంటే, అసలు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అయితే ప్రజాపాలన అయితే ఎక్కడ ఉండాలి? వీళ్ళు గవర్నమెంటు సర్వెంట్లు, గవర్నమెంట్లో ఉండి మన కోసం పనిచేసే పాలకులు, పాలెగాళ్ళు, పానొళ్ళు, కూలొళ్ళు, కూలినా కొడుకులు, మన భాషలో నాటు భాషలో చెప్పాలంటే ఒక 5 ఏళ్ళు మన కోసం పనిచేసే కూలిన కొడుకులు అనమాట వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరు ఇంకోడంటే ఆడు, 3 మొత్తం అందరూ పొలిటికల్గా ఉండి ప్రజల ఓట్లతోటి గెలిచి ఒక సీట్లో కూర్చున్న ప్రతి ఓడు ఏంటంటే, అంటే సీటులో కద్దరు పట్టలేసుకొని కూర్చునే కూలిన కొడుకులు అనమాట వీళ్ళు. మరి ఇటువంటి కూలిన కొడుకులు, ఇటువంటి కూలళ్ళు, నేను మళ్ళీ అంటున్నా, ఇది పదం ఎక్కువ అయినొచ్చు బట్ నేను మళ్ళీ అంటున్నా, కూలిన కొడుకులే. ఎందుకు అంటే మీకు ప్రజలకు న్యాయం చేయమని, ప్రజలకు అందుబాటులో ఉండమని, ప్రజల తోడు ఉండమని మీకు ఒక ఇల్లు ఇస్తారు, ఒక భవనం ఇస్తారు, ఒక గది ఇస్తారు. అక్కడ ఉండాలా, పిలుచుకోవాలా, ప్రజలు రావాలా, వాళ్ళ సమస్యలు వినాలా, వాళ్ళ సమస్యలు తీర్చాలా, అప్పుడు దాన్ని ఏమంటారు అంటే ఇట్స్ కాల్డ్ ప్రజాపాలన, అప్పుడు దాన్ని ప్రజాపాలన అనొచ్చు. నేను మీకు న్యాయం చేస్తా, మీకు మంచి చేస్తా అని చెప్పి మీ ఓట్లతోటి గెలిచి నేను పోయి నా ఇంట్లో పండుకుంటా, నా ఇంట్లోనే కూర్చొని ప్రెస్ మీట్లు పెడతా, నా ఇంట్లోనే కూర్చొని డీలింగ్ చేస్తా, నా ఇంట్లోనే కూర్చొని ఒక ఫోన్ మాట్లాడి అయితే అదిలే చేద్దాంలే అంట, ఎప్పుడన్నా మీటింగ్ పెట్టినప్పుడు ఫ్లైట్కి బుర్రున పోయి ఆడ మీటింగ్లలో మాట్లాడతా, దీన్ని ఏమంటారు? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడ ఉంటా ఉన్నారు, ఎక్కడ నివసిస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పాలనలో, వచ్చిన ఏడాది పాలనలో? ఓకే, అది రాజుల పాలన, రాజరిక పాలన, ధోరణ పాలన. మరి ప్రజాపాలనలో కూడా మీరు మీ వ్యక్తిగత భవనానికి పరిమితం అయినప్పుడు ప్రజలు మీ దగ్గరికి ఎట్లా చేరుకోగలుగుతారు? ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్ పోయి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర చూస్తే చుట్టూ 5 గల్లీలు, ఇప్పుడు ఇల్లు ఇక్కడ ఉంటే ఇటు నుంచి ఒక గల్లీ, ఇటు నుంచి ఒక గల్లీ, ఇటు నుంచి ఒక గల్లీ, అటో గల్లీ, ఇటో గల్లీ, ఇటంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా పోలీసులు ఉంటారు. అంటే ఇప్పుడే బాంబు వేలితే ఎట్లా ఉంటారు మామూలుగా?
ఏదైనా బాంబే వెళ్తే అక్కడ పోలీసు వాళ్ళు కానిస్టేబుల్లు డీజీపీలు డిఎస్పీలు ఎస్పీలు అందరూ ఎట్లా గుమి అట్లా ఉంటారు అనమాట, మొత్తం బ్యారికేడ్లతో. అది పరిస్థితి, అట్లాంటి పరిస్థితి నెలకొంది. ఓ సామాన్యుడు ఒక కష్టం చెప్పుకుని ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చినవాడు ఎట్లా పోగలుగుతాడు ఆడికి? పోలేడు. అంటే ఈ విషయంలో ప్రజాపాలన అని చెప్పుకున్న విషయంలో మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారది ఈ జనాలు చెప్తారు, రైట్? ఈ ఉద్యోగాల విషయానికి వస్తే వచ్చిన ఏడాదిలోనే 200,000 ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఒక స్టేట్మెంట్, కాంగ్రెస్ వాళ్ళు స్టేట్మెంట్ పాస్ చేశారు మొదట్లో ఎన్నికలకు బిఫోరు. వచ్చిన ఏడాదిలోనే 200,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. 39,000 నోటిఫికేషన్స్ వీళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు. అది కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పుకుంటా ఉన్నారు. అది వీళ్ళ పీరియడ్లో వీళ్ళు జారీ చేసినవే. అది వీళ్ళయా వాళ్ళయా ఎవరి పంచుకొని కొట్లాడుతూ ఉన్నారు. సరే, మొత్తానికి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇవి రిలీజ్ చేయబడ్డవి 39,000 జాబ్ నోటిఫికేషన్ మొత్తానికి. అట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా 39,000. 200,000 39,000 ఎంత తేడా ఉందో మీరే చెప్పండి. ఎంత తేడా ఉందో మీరే చెప్పండి. 1,61,000 ఉద్యోగాలు తక్కువ అయిపోయినాయి. అంటే ఎంత పర్సంటేజ్ వీళ్ళు డిఫరెన్స్లో ఉన్నారో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే వీళ్ళు నిరుద్యోగులకు న్యాయం చేయలే, వీళ్ళు నిరుద్యోగులకు న్యాయం చేయలే, వాస్తవానికి చేయలే. మరి దీక్షా దివస్ దగ్గర మొదలుపెట్టి గిడిదాకి ఎందుకు వచ్చినావన్నా అంటే ఈ సంబురాలు కావచ్చు, ఈ స్మారకాలు కావచ్చు, ఈ గుర్తులు కావచ్చు, ఈ జ్ఞాపకాలను కావచ్చు, మనం ఎప్పుడు స్మరించుకోవాలి, ఎప్పుడు గుర్తు చేసుకోవాలి, ఎప్పుడు సంబరాలు చేసుకోవాలంటే అవి మొదలు పెట్టడానికి సిద్ధాంతం ఏమై ఉంటుంది, అవి మొదలు పెట్టడానికి కారణం ఏమై ఉంటుంది, వాటిని మనం నెరవేర్చినప్పుడు, వాటిని మనం తీర్చినప్పుడు, వాటికి మనం న్యాయం చేసినప్పుడు అవి జరుపుకోవాలి. మొన్న వీళ్ళు ఏదో ఏడాది సంబరాలను జరుపుకుంటారు, వీళ్ళేమో 15 సంబరాలు జరుపుకుంటారు, మళ్ళీ ఇప్పుడు దీక్షా దివస్ అని, రేపు ఇంకో వీళ్ళకి ఏదన్నా ఉంటే మళ్ళీ ఇంకో దివస్ అని. మీరు దివసులు జరుపుకుంటున్నారు, వస్తున్నారు, 5 పాలిస్తున్నారు, ఇంకో 15 మీకు మళ్ళీ అధికారి పాలిస్తున్నారు, పోతున్నారు, ఫ్లైట్లు కార్లు ఎక్కుతున్నారు, కద్దరు బట్టలు, బాగుంది మీ జీవితం. మరి మిమ్మల్ని నమ్ముకున్న నిరుద్యోగుల పరిస్థితి ఏంది? మిమ్మల్ని నమ్మి ఓటేసిన రైతుల పరిస్థితి ఏంది? ఏంది ఏంటిది మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక మరి వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉన్నారని జనాలు చెప్పాలి. ఈటీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ ఈటీవీ యాప్. ఈటీవీ యాప్. ఈటీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. Thank you.